నమస్కారం అనుష వినేత్ గారు. నమస్తే అండి. చాలామంది మహిళలు బిజినెస్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్ మీద అవగాహన పెంచుకున్నా సరే. సో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అండ్ ప్రాసెస్ తెలీదు, కొంతమందికి కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలని ఉంటుంది. ఏ బిజినెస్ చేస్తే దేనికి ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అంటే ప్రాసెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి, ఫర్దర్ కంటిన్యూటీకి ఎంత ఉండాలి, ఎంతమంది ఎంప్లాయీలు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన అయితే చెయ్యాలని ఉంటుంది, కానీ సరైన ఐడియా దొరకదు. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియోలో ముఖ్యంగా మహిళలకి ఏం చెప్తారు? ఓకే, మనము ఇంతకుముందు కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్పామండి, అవి నిజంగా చాలామందికి యూజ్ అయ్యాయి, మేము స్టార్ట్ చేస్తామని కూడా అన్నారు. అందులో చాలా మన ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కానీ చూస్తే తెలుస్తుంది. అండ్ ఈరోజు కూడా మీకు డిఫరెంట్ యూనిక్ బిజినెస్ ఐడియాస్ చెప్పబోతున్నాను. ఓకే. సో ఫస్ట్, జనరల్గా మనం ఆలోచిస్తే విమెన్కి ఎక్కువ మనం ఎంటర్ప్రెనర్స్ ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి విమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ మీద, విమెన్ ఎక్కువగా కూడా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం చేస్తున్న వాటికి విమెన్కి బెనిఫిట్ అయ్యేటట్టు ఈరోజు కూడా ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు విమెన్కే అంటే మనకి జనరల్గా కూడా కమెంట్స్ కూడా వస్తున్నాయి, విమెన్కేనా మాకు మెన్కి కూడా పెట్టండి అని. నేను ఏవైతే చెప్తున్నానో విమెన్ బేస్డ్ నేను చెప్తున్నానండి, కాకపోతే మెన్ అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏముందండి, మనకు తెలుసు మెన్స్ టైలర్స్ ఉన్నారు, కుక్స్ ఉన్నారు, అలా చూసుకుంటే మెన్ చేయలేని పని అంటూ ఏముండదు, విమెన్ చేయలేని పని అంటూ ఏముండదు, కొలాబరేటై చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కానీ మా లైఫ్లో చాలా అంటే ముందుకు వెళ్ళాలని ఉంది, బట్ లైఫ్లో అంటే పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, ఇల్లును చూడడం, బాధ్యతలు చేయడం, వీటన్నిటితో విసిగిపోయి ఉన్నాము, మాకు బ్రేక్ కావాలి అనుకునే వాళ్ళకి మనం టచ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. మన క్లాసెస్లో కానీ ఎవరైనా కానీ మనకు వస్తున్నాయి, అటెండ్ అవుతున్నాయి, ఎక్కువ మంది విమెన్ కాల్ చేస్తున్నారు. చాలా అంటే మేమేం చేయాలి, ఇంకా కూడా ఏం చేయగలుగుతామని చెప్పి ఆల్రెడీ జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్ పెంచుకునే వాళ్ళు కూడా మనకి రెగ్యులర్గా కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్లో అంటే ఫేస్ టు ఫేస్లో ఇంట్రాక్షన్లో మనతోటి మాట్లాడడం జరుగుతుంది అన్నట్టు. సో అలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఇంకా విమెన్కి ఎంకరేజింగ్గా ఉండాలని ఈరోజు కూడా ఒక ఐడియా చెప్తున్నాను. షూర్. విమెన్ అంటే ఏంటండి, విమెన్ అనగానే ఏమనిపిస్తుంది? స్ట్రాంగ్, స్ట్రాంగ్, పేషెన్స్, పేషెన్స్, వెరీ గుడ్. ఇంకా ఈ రెండు గుర్తొస్తాయి ఫస్ట్ నాకైతే, దాని తర్వాత అఫెక్షన్ గుర్తొస్తుంది. ఓ గుడ్. నాకంటే ఇవే గుర్తొస్తాయి ముఖ్యంగా, పేషెన్స్. నిజమే, పేషెన్స్, క్రియేటివిటీ, మళ్ళీ క్రియేటివిటీ, లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది. మీరందరి క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. విమెన్ అనగానే ఫస్ట్ మనం చూడగానే బ్యూటీ గుర్తుకొస్తుంది. విమెన్ దగ్గర ఉన్నంత బ్యూటీ ఇంకా మనం ఎక్కడ చూడలేము. నేచర్, విమెన్ నేచర్ కదా, రెండు అంటే అంటే ఒక గాడ్ గిఫ్ట్ ఉంటుంది, కానీ విమెన్ అనే పేరు ఉంటుంది, కంప్లీట్ నేచర్, కరెక్ట్, ఒక గాడ్ గిఫ్ట్ అన్నట్టు అది అందానికే. కానీ విమెన్ ఇంకంతే చూస్తేనే, అందుకే లక్ష్మీ కళ అంటారు, ఇంట్లో లక్ష్మి, ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని అనిపిస్తుంది. ఆ ఫీలే వేరుంటుంది, కలకల్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళు. సో అటు ఎందుకు అంటే బికాజ్ ఆ స్మైలింగ్ ఫేస్ కానీ ఆ ఓర్పు, మీరు అన్నట్టు ఆ ఓర్పు సహనంతో ఉండి కూడా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఏమంటే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఇవన్నీ విమెన్కి అసెట్ న్యాచురల్గా. సో దానికోసం బ్యూటీ బేస్డ్ ఈరోజు ఒక టిప్ చెప్తా. ఇప్పటిదాకా మనం బ్యూటీని టచ్ చేయలేదు, అంటే అన్నీ చెప్పాము విమెన్ అంటే మనము బేబీహుడ్, మదర్హుడ్ అన్నీ చెప్తూ వచ్చామన్నట్టు, హెల్త్ పరంగా అన్నీ చెప్తున్నాము. బ్యూటీ బేస్డ్ చూసుకుంటే విమెన్కి ఎక్కువగా కూడా అందంగా ఉండాలనిపిస్తుంది బాగా. కానీ మనము ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో క్రీమ్స్ అవన్నీ ఇన్స్టెంటేనండి, టెంపరీగా. న్యాచురల్గా బ్యూటీగా ఉండాలంటే మన నేచర్ తోటి అగైన్ మనం కనెక్ట్ అవుతేనే న్యాచురల్గా బ్యూటీగా ఉండగలుగుతాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూజువల్లీ ఇది నేను కూడా యూజ్ చేస్తాను, అలోవీరా జ్యూస్. అది బిజినెస్ లాగా చేసుకోవచ్చు. అలోవీరా పంట అనేది మనకి దొరుకుతుంది, చాలా రేర్, అది మనం అన్ని మెడిసినల్ వాల్యూస్లో యూజ్ అవుతుంది అన్నట్టు, స్పెషల్లీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో బాగా యూజ్ చేస్తారన్నట్టు. అది చేసి మనము కొన్ని అంటే కొన్ని కంపెనీస్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ చేసేదానికి కూడా పంపించవచ్చు అన్నట్టు, హ్యూజ్ లెవెల్లో చేసుకో. సో బట్ మనకు అవి ఏవి తెలియదు, బేసిక్స్ మనం తెలియాలి అంటే చిన్న విమెన్ స్మాల్ బడ్జెట్తో మేము స్టార్ట్ చేసుకోవాలి అంటే అలవైనా ఏదైనా కానీ మనకు దగ్గరలో ఒక చిన్న ల్యాండ్ ఉన్నా కానీ, మనం ఇప్పుడు దాకా ఇవి చెప్పాము ఏంటంటే బోన్సాయి మొక్కల గురించి గార్డెనింగ్ ఐడియాస్ చెప్పాం, ఓన్లీ ఇదే పంట పండించవచ్చు, ఇదే పండించుకొని దాని ద్వారా వచ్చే జ్యూస్ తీయడం, అది ప్రిజర్వేటివ్స్, కొంచెం హెల్దీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి
న్యాచురల్గా కూడా దాన్ని విమెన్కి పంపించి, అంటే మనం ఇప్పుడు జ్యూస్ ఇస్తే, ఇప్పుడు సిటీస్లో ఉంటారండి అందరికీ అలోవెరా జ్యూస్ అనేది అవైలబిలిటీ ఉండదు అన్నట్టు, వర్కింగ్ విమెన్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక క్రీమ్ ఒక తీసుకుంటున్నారు అప్లై చేసేసుకుంటున్నారు, ఒక ఫేస్ ప్యాక్ ఏదో ఒకటి తీసుకుంటున్నారు అప్లై చేసేసుకుంటున్నారు. బట్ ఇలా మనం జ్యూసెస్ లాంటివి చేసి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవచ్చు అన్నట్టు, అలా ఎలా చేసుకోవాలో అని చెప్పి చిన్నగా మనము వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తే బ్యూటీ అండ్ హెల్త్ డ్రింక్గా కూడా వాడచ్చు దీన్ని. ఓకే, అంటే మనము మార్నింగే ఒక స్పూన్ హాట్ వాటర్లో 2 స్పూన్స్ అలోవెరా జ్యూస్ మిక్స్ చేసుకోవడం తాగడం, వైటమిన్ ఈ ఉంటుంది, మనకి స్కిన్ చాలా నున్నగా ఉంటుంది, ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది, అంటే మనకి ఇన్నర్ లుక్ బాగుంటుంది, అవుటర్ బ్యూటీ కూడా బాగుంటుంది అన్నట్టు, మనకు మన బాడీలో పల కూడా చాలా బాగుంటుంది, అంటే దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్, వైటమిన్స్ న్యాచురల్ వైటమిన్స్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇందులో మనకి చాలా మందికి తెలియదు ఏంటంటే అలోవెరా ఉంది కదా అని ఇళ్ళలో కూడా జనరల్గా వాడుతూ ఉంటారు. అవును, మెడిసిన్ వాల్యూ ఎప్పుడు వస్తుందో తెలుసా? అలోవెరా ఇలా అంటే గుబురులాగా పెరిగిన తర్వాత మధ్యలో నుంచి ఒక పువ్వు వస్తుంది ఇలా. అవునవును, మీరు అబ్జర్వ్ చేస్తుంటారా లేదా? అది ఎలా అవుతుంది, 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఆ పువ్వు వస్తుంది అన్నట్టు. ఆ పువ్వు వచ్చిన అలోవెరాలోనే మెడిసినల్ వాల్యూ ఉంటుంది. ఓకే, మిగతా వాటిల్లో ఫామ్ కాదంత మెడిసినల్ వాల్యూ. సో వీటిలోనే మెడిసినల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో అది ఒక ప్లాంట్లో అప్పుడు మంచి మెడికల్ ఏదైతే ఉన్నాయో వాల్యూస్ అన్నీ ఉంటాయి అన్నట్టు. న్యాచురల్గా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఆయుర్వేదంలో ఎర్లియర్ డేస్ నుంచి కూడా ఇలాంటివే బ్యూటీ ప్రోడక్ట్స్ లాగా వాడుకునే వాళ్ళం అన్నట్టు. బట్ డేస్ పెరుగుతున్నాయి, మనం పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఫ్లాట్స్లలో ఉండే వాళ్ళు ఏం పెంచుతారండి? అది మళ్ళీ నేను చెప్పాను కదా, అది ఎక్కడైనా కానీ న్యాచురల్గా కల్టివేట్ అయ్యి గుబురుగా ఉండి మళ్ళీ ఆ ఫ్లవర్ వచ్చిన తర్వాతే దానికి వాల్యూ యాడ్ అవుతుంది. మనం నార్మల్గా ఇంట్లో పెంచేసుకొని ఒక పాట్లో దాన్ని తీసుకొని జ్యూస్ చేసుకున్నా మనకు అంత బెనిఫిట్ ఉండదు అన్నట్టు. సో మనం ఇది ఒక కల్టివేషన్ లాగా చేసి జ్యూసెస్ చేసి జ్యూస్ పాయింట్స్ కుంటే సప్లై చేయడము, వాళ్ళకి ఈ పార్లర్స్ వాళ్ళకి సప్లై చేయడం అనుకో, ఎవరైతే ఉన్నారు పార్లర్స్లో, హర్బల్ పార్లర్స్ అవి ఉంటాయి అన్నట్టు, వాళ్ళకి కూడా ఆ జ్యూసెస్ సప్లై చేయడము. సో ఈ బ్యూటీ బేస్డ్ ఏవైతే మనము ఆలోచిస్తూ ఉంటామో, అంటే హెల్త్ డ్రింక్గా కానీ అవుటర్ అప్లికేషన్గా కానీ, సో ఇలా మనము దాని యొక్క బాటిల్స్ లాగా చేయడం అన్నా, చిన్న ప్యాకెట్స్ లాగా చేయడం అన్నా, మనం అలోవెరా జ్యూసెస్ని అలానే సప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఒక చిన్న ఐడియా మనం అనుకోవచ్చు, ఇదేంటంటే మేము జనరల్గా చూస్తూ ఉంటామని దాన్ని జెల్స్లా తయారు చేస్తారు, అంటే డిఫరెంట్ ఇక మనం చేయాలి అనుకుంటే అది. సో మనం అంత చేయలేం కాబట్టి చిన్నగా ఒక స్మాల్ స్కేల్ లాగా ఎలా చేసుకోవచ్చు అనేదే మనం చెప్తున్నాం అన్నట్టు. డీప్గా చేయాలంటే దానిలోంచి 100 బెనిఫిట్స్ తీయొచ్చు. సో ఓన్లీ మనం ఇలా చేసుకుంటే కనుక ఈ రకంగా చిన్న చిన్నగా మనము స్టార్ట్ చేసుకొని దాని బెనిఫిట్స్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక ఇలా బిజినెస్ చేసుకోవచ్చు. ఈ రకంగా హెల్త్ డ్రింక్గా కూడా అండ్ ఒక బ్యూటీ ప్రోడక్ట్గా కూడా మనం దాన్ని తీసుకెళ్తాం. మార్కెట్లో ఇప్పుడు మనం చూస్తే దొరుకుతాయి, చాలా కాస్ట్ ఉంటాయి, మీరే చూడండి. సో ఎందుకు అంటే బికాజ్ లెస్ ఎప్పుడైతే లెస్ దొరుకుతూ ఉంటుందో దాంట్లో కల్తీ ఉంటుంది అంతే కదా. ఎవరైతే కొంతవరకే ఉంటుందో దాంట్లో ఎక్కువగా కూడా ఏంటంటే వాటరే పోయొచ్చు, న్యాచురల్ అంటే యాక్చువల్ జ్యూస్ కాకుండా కూడా. సో ఇలా చేయకుండా మీరు ఆర్గానిక్ వేలో ఇస్తే కనుక దీనికి పెస్టిసైడ్స్ వేసే పని కూడా ఉండదు, ప్యూర్ ఆర్గానిక్గా తయారు చేయొచ్చు దాని జ్యూస్ని. సో అలా చేసి మనము ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిటెడ్ పీపుల్ ఎవరు, టార్గెటెడ్ పీపుల్ ఎవరు అని తెలుసుకొని వాళ్ళకి సప్లై చేసే విధంగా మనం చేసుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా లాగా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎలా అంటే మంత్లీ ఏ విధంగా ఉంటుంది? మంత్లీ మీరే చూడండి, జనరల్గా మనం ఏవైనా కానీ ఒక చిన్న జ్యూస్, మీరు చెరుకు రసం ఉంది ఒక 20-25 ఉంటుంది కదా తాగాలి అంటే జ్యూస్, ఒక చిన్నది ఇంత గ్లాసే. సో కాబట్టి మనం కూడా అంతే, మన కన్జప్షన్ బట్టి మనము ఇనిషియల్లీ లో బడ్జెట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన ఏరియాలో ఒక ఎకరా మనం ఇనిషియల్గా దాన్ని ప్లాంటేషన్స్ కానీ ఎవరైనా కానీ విమెన్ చేయాలనుకుంటే ఒక చిన్న ల్యాండ్ తీసుకొని వాళ్ళ దగ్గరలో ఎక్కడైనా కానీ, ఇప్పుడు పల్లెటూర్లలో విమెన్ మేము ఏం చేయాలి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, మన కమెంట్స్ పెడుతున్నారు. అవును, సో వాళ్ళకి ల్యాండ్ అనేది దొరుకుతుంది, 1 ఎకర్ పంట పండించాలి, దాని ఎక్కడ దాని ఎక్స్పోర్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి, లేదా అనుకుంటే ప్యాక్ చేస్తాము, మాకు ప్రమోషన్ కావాలి, మేము చేసి రెడీగా ఇస్తామండి, మీరు ఏమైనా చేస్తారన్నా మనం ప్రమోట్ చేస్తాం. సో అంటే డిఫరెంట్గా మనం ఏవైతే ఉన్నామో, ఈ ఒక్కటనే కాదు ఏ బిజినెస్ అయినా కానీ లాస్ వస్తుంది అని మనకు కాల్స్ వేస్తారు చాలామంది, దాన్ని ఎలా మేము బిల్డ్ చేసుకోవాలి అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఒకళ్ళు మొన్న
మన చుట్టూ చాలా డబ్బు సంపద ఉందండి, మనకు తోడుకోవడం రావాలంతే. తోడుకోవడానికి వెపన్ లేదు అని బాధపడుతున్నప్పుడు యూ కెన్ అప్రోచ్ అస్. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మాకు తెలియట్లేదు అని మనకు అనిపిస్తున్నప్పుడు, మీ బిజినెస్ ప్రమోషన్సే కానీ మీకు పర్సనల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్న కౌన్సిలింగే కానీ మనం ఇస్తాము. ఓకే, వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కూడా మనం చేస్తాం. ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా రా మెటీరియల్స్ ఉంటాయి అనేది కూడా గైడ్ చేస్తారు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, మనం మార్కెటింగ్లో ముందుకు వెళ్ళాలన్నా, మనం అనుకుంటున్న బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా, మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి మన ప్రోడక్ట్ని అనే దాని గురించి మేము చెప్పడం జరుగుతుంది మన క్లాసెస్లో. పర్సనల్గా 1-to-1 సెషన్స్లో చెప్పడం జరుగుతుంది ఎవరికైనా కావాలనిపిస్తే పర్సనల్గా. అండ్ మా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మేము ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాము బట్ మాకు సేల్స్ కావట్లేదు అనిపించినప్పుడు మీ ప్రోడక్ట్ని కూడా మేము ప్రమోట్ చేస్తాం. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు అండ్ బయట కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఒక మెంటర్ని, కార్పొరేట్ మెంటర్ని కావాలనుకుంటున్నారు. ఒక బిజినెస్ కోచ్ ఎవరిని ఉంటే వాళ్ళతో కూడా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా అండ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ కూడా టైం ఇస్తారా? సో ఎవరైతే కానీ కొంచెం స్టార్టప్ కంపెనీసే కానీ, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీసే కానీ, వాళ్ళ స్టాఫ్ తోటి ఏదైనా ఉందో, టీమ్ వర్క్లో ప్రాబ్లం ఉంది, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అయినా కానీ, మనము ఏదైతే లీడర్షిప్ కానీ ఇలాంటివి ఏదైతే ప్రాబ్లం ఏరియా ఉంది దానికి మేము ఏమైనా రకంగా అయినా మెంటరింగ్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మనము కొన్ని కొన్ని కంపెనీస్తో టైప్ అయి చేస్తున్నాము, వాళ్ళకి కూడా ఇస్తామన్నట్టు. రెగ్యులర్గా కూడా మనవి ఏవైతే ఉన్నాయో ఎవ్రీ మంత్ 1 ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే కూడా మన క్లాసెస్కి అటెండ్ అవుతున్నారో, మళ్ళీ మనతో పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకున్నారో, వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్సే కానీ మనతోటి మన ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. లైవ్లో ఇంటరాక్షన్ కూడా జరుగుతూ ఉంది అండ్ కొత్త కొత్త బిజినెస్ పీపుల్ వస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొత్త వేరియేషన్ అనేది చూస్తారన్నట్టు. ఆ రకంగా మన ప్రోగ్రామ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ హైదరాబాద్లో 1 ఆన్లైన్ క్లాసు, ఆఫ్లైన్ క్లాస్ అనేది ఇస్తున్నాం అన్నట్టు. హైదరాబాద్లో ఆఫ్లైన్ ఇస్తున్నాము. నేను జనరల్గా కూడా ఆన్లైన్ 2 ఇయర్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాను, 1-to-1 సెషన్స్. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీ బిజినెస్ కనుక మీరు డెవలప్ చేసుకోవాలి అనుకుంటే అండ్ లేదా కొత్త ఐడియాస్ తోటి మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే లేదా మీకు మీరు ఏ బిజినెస్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు బట్ దానికి ప్రణాళిక కానీ ఐడియాస్ కానీ ఏమీ లేవు, సో అటువంటి టైంలో మీకు ఒక బిజినెస్ కోచ్ అవసరం ఉంటుంది అండ్ ఐడియాస్ కొత్త కొత్తగా జనరేట్ చేసుకోవాలి, మార్కెట్లోకి ఏ విధంగా వెళ్ళాలి అండ్ మార్కెట్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎలా అప్డేట్ తెలుసుకోవాలి, ఏ విధంగా మనం కూడా అప్డేట్ అవ్వాలి, బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ప్రమోషన్ లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ క్లాసెస్కి అటెండ్ అయితే ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ మనీకి సంబంధించినటువంటి ఎటువంటి క్లాసెస్ అయినా సరే, మనీ మేనేజ్మెంట్ కానీ లేదంటే బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏది ఉన్నా సరే మీరు అనుష గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ముఖ్యంగా మహిళలు సొంత కాళ్ళపై ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళు మీరు కనుక మీ బిజినెస్ స్కిల్స్ని పెంచుకోవాలనుకున్నా లేదంటే ఉన్న బిజినెస్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలనుకున్నా లేదా కొత్త బిజినెస్తో వెళ్ళాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి అనుష గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.